ప్రతి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇవ్వాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 4 వీలర్ మినీ ట్రక్స్ వాహనాలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 4 వీలర్ ట్రక్స్ వాహనాల ఎంపికలో అన్ని అర్హతలు కలిగిన ఎస్సీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఎంపికలో పోరుమామిళ్ళ ఎంపీడీఓ నూర్జహాన్, పంచాయతీ విస్తరణాధికారి రమణారెడ్డి, పోరుమామిళ్ళ పట్టణంలోని రంగసముద్రం టేకూరుపేటలకు చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్లతో పాటు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ నుండి మునిస్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నూర్జహాన్ మాట్లాడుతూ, పోరుమామిళ్ళ మండలంలోని 17 పంచాయతీల సైతం రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు తమ ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు ప్రభుత్వం 10 ఫోర్ వీలర్ ట్రాక్స్ వాహనాలను మంజూరు చేసిందని, ఈ యూనిట్లకు 146 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా 106 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారన్నారు. అదేవిధంగా మండలంలో ఎస్టీ కులానికి చెందిన వారు లేకపోవడంతో ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన విద్యార్థులకు సంబంధించి ఎంపిక చేశామన్నారు. ఈ ఎంపికలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్ తో పాటు అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేశామని ఆమె వివరించారు. వాహనం ఖరీదు 5,21,000 రూపాయలు ఉంటుందని, అందులో సబ్సిడీ కూడా ఉంటుందని, ఎంపికైన ప్రతి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె వెల్లడించారు. ఫోర్ వీలర్స్ అంటే మినీ ట్రక్స్ సంబంధించి వివిధ కార్పొరేషన్ నుంచి ఏదైతే టార్గెట్ రిలీజ్ చేశారో మండలానికి వచ్చేసి 10 ఇచ్చారు టార్గెట్. వాటికి సంబంధించి 140 మంది అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు మేము ఇంటర్వ్యూ జరపడం అయినది. ఈ ఇంటర్వ్యూ వచ్చేసి మేనేజర్ సార్, ఎస్బీఐ మేనేజర్ సార్, ఏబీజీబీ మేనేజర్ సార్, ఆంధ్రమే మేనేజర్ సార్, టీటీపీ మేనేజర్ సార్, అలాగే ఎంపీడీఓ అందరం హాజరయ్యాము. హాజరైన తర్వాత ఈరోజు ఇంటర్వ్యూ అయిన తర్వాత 5 తర్వాత ఫైనల్ ఇష్యూ తయారు చేసేసి రేపు ఈ కమిటీ మెంబర్ సంతకాలు పెట్టించేసి కార్పొరేషన్ వాళ్ళు పంపిస్తాము. తదుపరి అక్కడ వచ్చిన తర్వాత వీళ్ళకు దాదాపు 5,21,000 శాంక్షన్ అవుతుంది. అందులో 10% వచ్చేసి బెనిఫిట్ కాంట్రిబ్యూషను, 60% వచ్చేసి సబ్సిడీ, 30% వచ్చేసి బ్యాంక్ లోన్. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.